కొన్ని వేల కోట్లు వైద్యం మీద పెట్టినటువంటి వ్యక్తి వాళ్ళ ఈ దేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ మరి వైఎస్ఆర్సీపీని ఆఫ్ చేసుకోవడం ఎటువంటి ఇది లేదు, సందేహం లేదు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఇక్కడ 20 నుంచి 28 మెజార్టీతో నిలంబర్ తినడం మీద గెలవబోతున్నారు. ఖచ్చితంగా ఈ రౌడీ ఎలిమెంట్ అయినటువంటి బోండామ్మ అని ప్రజలు గుర్తు చెప్పబోతాం. నాయుడు గారు సంగతి మాకు తెలియదు కాదు. నిన్న అక్కడ కంటైనర్ పట్టుకుంటే సంధ్య ఆక్వాన్, అది సంధ్య ఆక్వాన్ అనమాట. అది చంద్రబాబు నాయుడు గారు సన్నిహితులు అవ్వచ్చు, లేకపోతే ఆయన సన్నిహితులు సన్నిహితులైన 25,000 కిలోలు గంజాయి తెప్పించినటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేపించినటువంటి వ్యక్తి, ఆయన చేసినటువంటి వ్యక్తి ఆయన, ఆ వ్యక్తులు ఆయన సన్నిహితులు. ప్లస్ అట్లాగే ఆయన కావాలని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క పేరుని చెడగొడటానికి మొదటి నుంచి ప్రయత్నిస్తారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచి కూడా గ్లోబల్స్ ప్రచారం చేస్తూ నేనైతేనే అభివృద్ధి ఉంటుంది, ఇంకెవరైతే అభివృద్ధి ఉండదు, నేనైతేనే సంక్షేమం ఇస్తాను అని అబద్ధాలు చెప్తూ మళ్ళీ ఇట్లా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక చెడ్డ పేరు తీసుకొచ్చి ఒక మచ్చ తీసుకొచ్చి ఆయన ఒక రకమైనటువంటి సైకలాజికల్ ఆనందాన్ని పొందుతున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇటువంటి వ్యవహారాలు చేయడంలో తిట్ట ఈ గ్లోబల్ ప్రచారంలో ఆయనకు ఉన్నటువంటి మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఇటువంటి ప్రచారాలు చేస్తూ ఉంటే ఆయన బలమే మీడియా సోషల్ మీడియా. కాబట్టి ప్రజలు ఎవరో ఆ మీడియాని సోషల్ మీడియాని నమ్మే పరిస్థితి లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా విద్యా వ్యవస్థను బాగు చేశాడో, ఏ రకంగా వైద్య వ్యవస్థ బాగుపరిచి అట్లాగే ప్రతి ఒక్కరికి అండగా ఉన్నారో, ఈ వైద్యం విద్య అట్లా అనేక రకాలుగా ప్రజలకు సంతోషం ముఖ్యమంత్రిని ఆయన పనిచేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక భారత ఎప్పుడు ముఖ్యమంత్రి అయిపోవాలా మళ్ళీ అనే ఒక ఆతృతతో ఈ పిచ్చి ఆరోపణ అనేది చేస్తారు.